బ్రదర్ షెఫీ యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, స్ఫూర్తిని పొందండి. మీ స్నేహితులకు కూడా షేర్ చేయడం మర్చిపోకండి. రెగ్యులర్ వీడియోస్ కొరకు బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. ఎన్నాళ్ళ నుంచి మీరు ఈ మోటివేషనల్ స్పీచెస్ ఇస్తున్నారు అంటే? 2 ఇయర్స్ నుంచి మోటివేషన్ అనేది స్టార్ట్ చేసాం. ఈ మధ్య మీరు ఒక కాలేజ్కి వెళ్ళి మీరు స్టూడెంట్స్తో మాట్లాడడం జరిగింది. అక్కడ వాళ్ళు లిటరల్గా స్టేజ్ మీదకి వచ్చి కన్నీళ్ళు పెట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళు సారీ చెప్పారు. సో అది నిజంగానే వాళ్ళంతటి వాళ్ళే చెప్పారా, లేకపోతే ఎవరైనా ఉండి చెప్పించారా? గేట్ దూకేవాళ్ళు ఎలా వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతున్నారు, మేము వాళ్ళని ఫోకస్ చేయలేకపోతున్నాం సార్. ఈరోజు బోర్గా ఉంది, నేను అన్నాను కదా. ఈ నేను సైతం అనే ఈ ఒక సంస్థను స్థాపించడానికి లేదా ఒక కార్యక్రమాన్ని మీరు స్థాపించడానికి అంటే మెయిన్ రీజన్ ఏంటంటే? ఈ నేను సైతం సమాజం కోసం అంటే, ఈ నేను ఎవరు అంటే? మీరు మొదలుపెట్టిన ఈ మిషన్ కింద మీరు చాలా పాయింట్స్ నోట్ చేసి పెట్టుకున్నారు. అవునండి, ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉండకూడదు, ఇది సాధించాలి అని చెప్పాలి. పర్ డే వచ్చే కాల్స్ మనం నోట్ చేస్తే యావరేజ్గా 5 కాల్స్ సూసైడ్ కాల్స్ ఉన్నాయి. మీ వీడియో చూసిన తర్వాత ఈ ప్రశ్న మిమ్మల్ని ఖచ్చితంగా వేయాలనుకున్నాను. నేను ఆశించింది ఏంటండి మేడం, మన ముఖ్యమంత్రి గారు సందర్శించలేరేమో, ఎందుకంటే సంఘటనలు చాలా జరుగుతున్నాయి. అక్కడికి వెళ్ళి విజిట్ చేయలేరు, వెళ్ళి ఓదార్పివ్వలేరు కనీసం. షఫీ గారిని అట్రాక్ట్ చేస్తే మనకి ఇన్ని ఓట్లు గ్యారంటీ అని పిలిచేవాడు ఉంటారని నా గట్టి నమ్మకం. గడిచినటువంటి మొన్న ఏపీ ఎలక్షన్స్ అయినా కానీ, అంతకుముందు తెలంగాణ ఎలక్షన్స్ అయినా కానీ, మీ తల్లిదండ్రులకి మీరు 7 సంతానం. అవునండి. మీకు మీరు చేసే ఈ సామాజిక సేవ విషయంలో మీరు మీ కులస్తులకి మతస్థులకి యాంటీ అయిపోలేదా మీరు? ఎంత మాత్రము కాదండి. ఎలాంటి ఏ పీక్ స్టేజ్లో ఉన్న ప్రాబ్లమ్స్లో ఉన్న మనిషికైనా సరే మీరు ఇచ్చే సలహా ఏమిటి? ఎవరైనా ఏ సమస్య అయినా ఒకే సమాధానం ఏంటిది అంటే, కానీ అంటే ఆ విషయంలో రిలీజ్ అయ్యారా? కలిసి ఉంటే మంచిదా, విడిపోయి ఉంటే మంచిదా అంటే, నేను అంటాను విడిపోయి ఉంటే మంచిదే అంటాను నేను. ఎప్పటివరకు బహుభార్యత్వం అనే దానికి మీరు సపోర్ట్ చేస్తారా? బహుభార్యత్వం గురించి సపోర్ట్ చేస్తారంటే మేడం, అంటే మీరు యాజ్ ఎ జర్నలిస్ట్గా దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి కదా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు ఫీల్డ్? దిస్ ఇస్ మై 20th ఇయర్. ఓ, 20 సంవత్సరాల నుంచి మీరు మీడియాలో ఉన్నారు అంటే చాలా విషయాలు నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు సొసైటీలో మేడం, ఈ సొసైటీలో ఎక్స్ట్రా మెరిటల్ రిలేషన్స్ అన్నవి ఎంత కామన్గా ఉన్నాయంటే, ఒక్క చిన్న వర్డ్ చెప్పేసి భార్యాభర్తల సంబంధాన్ని విడగొట్టేయడం అనేది ఇప్పుడు ఈ మధ్య సుప్రీంకోర్టు ఇది ఇలా కుదరదు, దీనివల్ల మహిళల జీవితాలు నాశనం అయిపోతున్నాయి అని చెప్పని ఒక జీవో తీసుకొచ్చారు. తలాక్ గురించి అంటున్నారు. ఎగ్జాక్ట్. ఓకే, సో అదేనా ప్రొనౌన్సియేషన్లో నేను ఏమైనా తప్పు మాట్లాడతానేమో అని చెప్పి, తలాక్ దాని గురించి మాట్లాడతాను. తలాక్ గురించి మీరు దానికి సపోర్ట్ చేస్తారా మీ ఉద్దేశం ప్రకారం? ఉదాహరణకి ఇప్పుడు నేను ఉన్నాను, నా భార్యకి ఏదో కోపం వచ్చేసింది, తలాక్ 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 అని 3 సార్లు చెప్పేశాను. ఓకే, ఇది తలాక్, అది ఖులా. తలాఖే అందరికీ తెలుసు, ఖులా ఎందుకు తెలియదు? సార్ జనరల్గా ప్రతి ముస్లిమాన్ లైఫ్లో ఒకసారి అక్కడ మక్కాకు వెళ్ళాలి అంటూ ఉంటారు కదా. యాక్చువల్లీ అదొక ఒక సమాధిలా అదే కనిపిస్తూ ఉంటుంది మామూలుగా, నాకు పెద్ద దాని మీద అవగాహన లేదు అని మీరున్నారు కదా, తెలుసుకుందామని ఉద్దేశంతో అడుగుతున్నా. సో ఏంటి అసలు అది అంటే, అది మీ అల్లా సమాధి అంటారా లేకపోతే ఒక ఫోటో మాత్రం కనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా? మీరు అడిగిన ప్రశ్నలో అది అల్లా సమాధినా అనేది ఒక ప్రశ్న కదా. సమాధి ఎవరికి అవుతుందంటే చనిపోయిన వ్యక్తికి లేక సజీవంగా ఉన్న వ్యక్తికి. సజీవంగా సమాధి అయిపోయారు అంటారు, అంటే ఒక వ్యక్తి భూమి మీదకి వస్తే అతనికి చనిపోయిన తర్వాత సమాధి కడతా లేకపోతే బతుకున్నప్పుడు సజీవ సమాధి. అల్లా అంటే ఎవరు అంటే, అల్లా అంటే ఒక మానవుడు కాదు, అల్లా అనేది భూమి మీదకి ఎప్పుడూ రాలేదు. అల్లా అన్న అరబీ పదం ఏదైతుందో
దానికి ఎగ్జాక్ట్గా మీనింగ్ మనం చూసుకున్నట్లయితే అల్లా అంటే ఆరాధనకి అర్హుడు. ఎవరైతే భూమి ఆకాశాలని మిమ్మల్ని నన్ను సమస్తాన్ని సృష్టించిన ఆ భగవంతుడు ఉన్నాడే అతన్ని అరబీలో అల్లా అంటున్నారు. ఆయన మానవుని పుట్టించాడు, జంతువులను పుట్టించాడు, సమస్త జీవరాశులను పుట్టించాడు, ఆయన పుట్టలేదు. రైట్, ఆయన పుట్టలేదు, ఆయన భూమి మీదకి రాలేదు. మరి ఏంటది అది అంటే మొదటి విషయం, ఆయన పుట్టలేదు, ఆయన భూమి మీదకి రాలేదు అంటే ఆయన సమాధి కాదన్నది ఒక క్లారిటీ వచ్చింది. అది అల్లా సమాధి కానే కాదు. కాబా అంటే ఏంటి అంటే